సంగారెడ్డి పట్టణంలోని 14వ వార్డులో నూతనంగా నిర్మించతలపెట్టిన సీసీ రోడ్డు పనులకు 36వ వార్డులో కొత్త బోరుకు మాజీ ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ స్థానిక మున్సిపల్ చైర్ పర్సన్ బొంగుల విజయలక్ష్మి రవి కొబ్బరికాయలు కొట్టి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ లతా విజయేందర్ రెడ్డి, సిడీసీ చైర్మన్ కాసాల బుచ్చిరెడ్డి, ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, పలు వార్డు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి అనేది మరి చాలా సంవత్సరాలుగా జరిగినటువంటి కాలనీల్లో ఈరోజు జరుగుతున్నటువంటి అభివృద్ధికి సంబంధించి వాళ్ళు చాలా సంతోషంగా ఈరోజు హర్షిస్తున్నటువంటి విషయం. వాళ్ళు కోరుకున్నటువంటి అభివృద్ధి చాలా సంవత్సరాల తర్వాత జరిగిన ఈరోజు మేము కోరుకున్నటువంటి అభివృద్ధిలో మేము సైతం భాగస్వాములం అవుతున్నాం. మరి ఈరోజు మేము గెలిపించుకున్నటువంటి కౌన్సిలర్లు ఈరోజు మాకు అభివృద్ధి చేసి చూపిస్తూ ఉన్నారు, మాకు అందుబాటులో ఉన్నారు అని చెప్పననే సంతోషం. మరి ఈరోజు మాకు కూడా సంతోషాన్ని కలిగిస్తూ ఉంది. మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఈరోజు పట్టణాలకు సంబంధించినటువంటి అభివృద్ధికి పెద్ద ఎత్తున నిధులు ఇవ్వటానికి సంబంధించి కూడా మరి పూనుకున్నటువంటి విషయం మన బడ్జెట్లో వారందరికీ తెలుసు. ఈ పట్టణానికి సంబంధించినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు అన్ని అవసరాలు మరింత ఎక్కువ అభివృద్ధి జరగటానికి మన మంత్రివర్యులు ఆర్థిక శాఖ మంత్రులు కూడా పెద్ద ఎత్తున నిధులు ఇప్పిస్తామని చెప్పాలని చెప్పడం కూడా జరిగింది. మరి అంతేకాకుండా వారికి నేను ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. నేను అదృష్టంగా భావిస్తున్నాను, ఎందుకంటే ఈ రోజుల్లో మరి ఎక్కడ చూసినా వర్క్లు మొదలవుతూ మరి ప్రతి ఒక్క వార్డులో కూడా సంతోషం వ్యక్తం చేసినటువంటి ప్రజల సంతోషం చూస్తే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మరి ఇంకా మరి రాబోయే రోజుల్లో మరి పార్కులు కూడా ఈ సంగారెడ్డి పట్టణంలో ఎన్నడూ లేని విధంగా మరి ప్రతి ఒక్క గవర్నమెంట్ ల్యాండ్ని చూసి దాన్ని మరి పార్కుగా మార్చుకుని మరి పిల్లలు గల్లీలో ఉన్నటువంటి పిల్లలు ఫోన్కే పరిమితం కాకుండా పార్కులలో కూడా ఆటపాటలతో ఉండే విధంగా కూడా కృషి చేస్తున్నటువంటి గౌరవ మంత్రి వర్లకి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో ఇంకిన్ని ఫండ్స్ తీసుకొచ్చి వారి సహకారంతో తప్పకుండా సంగారెడ్డి పట్టణాన్ని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామని తెలియజేస్తూ జయగారు అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా ఈరోజు మా వార్డులో ఎస్సీ సప్లాంగ్ సంబంధించిన నిధులతో 8 లక్షల రూపాయలతో రోడ్డు ప్రారంభించడం జరిగింది. అదే కాకుండా ఫోర్టీన్ ఫైనాన్స్కు సంబంధించిన 14 లక్షల రూపాయలతో వివిధ ప్రాంతాలలో ఓపెన్ డ్రైన్ ప్రారంభించడం జరిగింది. ఇవి కాకుండా 10 లక్షల రూపాయలతో పార్కు అభివృద్ధి చేయాల్సి ఉంది. అవి వాటితో పాటు మరొక 5 లక్షల పెండింగ్ అప్రూవల్ కూడా మన చైర్మన్ గారు మనకు అవకాశం ఇవ్వడం జరిగింది. అతి త్వరలో అవి కూడా ప్రారంభించి కంప్లీట్ చేస్తామని ఈ సందర్భంగా చెప్తున్నాము.